ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 1 థెస్సలోని పత్రిక 2:1-6 వరకు. సావధానంగా వినండి. పౌలు థెస్సలోని సంఘానికి రాస్తూ అన్నాడు, సహోదరులారా, మీ వద్ద మా ప్రవేశము వ్యర్థము కాలేదు గాని మీరు ఎరిగినట్లే మేము ఫిలిప్పిలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించడానికి మన దేవుని యందు ధైర్యము తెచ్చుకున్నామని మీకు తెలుసు. ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, గాని సువార్తను మాకు అప్పగించడానికి యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టేవారము కాక మన హృదయములను పరీక్షించే దేవుణ్ణే సంతోషపెట్టేవారమై బోధిస్తున్నాము. మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనా ధనాపేక్షను కప్పిపెట్టే వేషములైనా ఎన్నడూ వినియోగించలేదు. ఇందుకు దేవుడే సాక్షి. మరియు మేము క్రీస్తు యొక్క అపొస్తలులమై ఉన్నందున అధికారము చేయడానికి సమర్థులమై ఉన్నా మీ వల్లనే కాని ఇతరుల వల్లనే కాని మనుష్యుల వల్ల కలిగే ఘనతను మేము కోరలేదు. ప్రియశ్రోతలు వింటున్నారా, యేసుక్రీస్తు తన సంఘం కోసం రాబోతున్నాడు. సంఘం ఎత్తబడుతుంది. ఇది తర్జన భర్జనలు చేయడానికి ఒక సిద్ధాంతం కాదు. ఇది మనం అనుభవించే సత్యం, ఆచరించే నియమం. మహాశ్రమల తరువాత క్రీస్తు వస్తాడు అని కొందరు వాదిస్తారు. దానికి ముందే క్రీస్తు వస్తాడని కొందరంటారు. శ్రమల మధ్యకాలంలో వస్తాడని మరికొందరు సిద్ధాంతీకరిస్తారు. ఆయన మళ్లీ వస్తాడని కొందరు అసలే నమ్మరు. అయితే వీరందరూ యేసుక్రీస్తును తమ రక్షకునిగా నమ్ముతున్నాము అంటారు. అయితే వీరందరినీ ఒక ప్రశ్న ఎదుర్కొంటుంది. యేసు రాకడను గురించిన నీ భావన నీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపెడుతున్నది అనేది ముఖ్యం. యేసు రాకడ సంఘటనను నీవు అవగాహన చేసుకునే దాన్ని బట్టి నీ భక్తి జీవితం నాణ్యత ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడే మరొకసారి యేసు రాకడ సత్యాన్ని హృదయంలో స్థిరపరుచుకో. విశ్వాసి జీవితానికి యేసు 2వ రాకడకు అవినాభావ సంబంధమున్నది. యేసు ఇప్పుడో ఇంకాసేపటికో వస్తాడు అనే నిరీక్షణ విశ్వాసి జీవితాన్ని పవిత్రీకరిస్తుంది. ఈ అధ్యాయమంతా యేసు రాకడ దృష్ట్యా చెప్పబడిన మాటలే మనకు వినిపిస్తాయి. పౌలు అంటున్నాడు, మేము మీ మధ్యకు రావడం సత్ఫలితాలనిచ్చింది. మేము వచ్చి మీకేదో సిద్ధాంతాలు బోధించలేదు, ఏదో విచిత్రమైన సంగతి మీకు చెప్పి మిమ్మలను ఆకర్షించడానికి మేము రాలేదు. కొన్ని రోజులు మీ మధ్యన ఉండి ఏవో కాలక్షేపపు కబుర్లు చెప్పటానికి కాదు, మేము రావటంలో ఎంతో ఆధ్యాత్మిక ప్రయోజనం సిద్ధించింది. అనేకులు క్రీస్తును గురించిన రక్షణార్థమైన జ్ఞానము పొందారు. అక్కడ ఒక సంఘం ఉనికిలోకి వచ్చింది. పౌలు థెస్సలొనికయలో ప్రవేశించడం వల్ల అనేక మంది జీవితాలలోకి సువార్త చొరవ చేసుకుని పోయింది. అక్కడి ప్రజల ఇండ్లలోకి, హృదయాల్లోకి సువార్త ప్రవేశించింది. దేవుని సువార్తను వ్యతిరేకించే శక్తులతో పౌలు ఎంతగానో పోరాడవలసి వచ్చింది. ఫిలిప్పిలో తన అనుభవాలను పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఫిలిప్పిలో పౌలును అవమానపరిచారు. ఎంతో శ్రమ పొందాడు. సంఘర్షణలు, ప్రతిఘటనలు ఎదురయ్యాయి. అయినా దేవుని యందు ధైర్యము తెచ్చుకొని సేవ చేశాడు. ఈ సంగతి మీకు బాగా తెలుసు. అపొస్తల కార్యములు 16వ అధ్యాయంలో ఈ వివరాలు చెప్పబడి ఉన్నాయి. ఫిలిప్పిలో పొందిన అనుభవాలన్నీ పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎన్నో అవమానాలు భరించాడు. ఈ అవమానాన్ని మరపించే విధంగా థెస్సలొనికయలో పౌలుకు ఎంతో ధైర్యం కలిగింది. గత అనుభవాలను బట్టి పౌలు నిరుత్సాహపడలేదు. సువార్తను ఇంకా బలంగా ప్రకటించడానికి ప్రేరణ పొందాడు. ప్రతిఘటనకు భయపడి రాజీ మార్గాన్ని అనుసరించిన వాడు కాడు. పౌలేమీ రహస్య విశ్వాసి కాడు. అతడు దేవుని రాయబారి,
బహిరంగ సువార్త సేవకు దాపరికమేమీ లేదు. ఫిలిప్పులో అంటే థెస్సలొనీకేలో కూడా సువార్తను స్ఫూర్తితో ఆత్మశక్తితో బోధించాడు. అనుభవాలెలా ఉన్నా సువార్తను జంకు గొంకు లేకుండా ప్రకటించాడు. ప్రజలను మెప్పించి ఒప్పిస్తాను అనే ఉపాయాల పద్ధతి పౌలుకు గిట్టదు. అది ప్రభువుకు కూడా ఇష్టం లేదు. పౌలు థెస్సలొనీకయలో అడుగుపెట్టినప్పుడు దేవుని వాక్యంలో ఉన్నది ఉన్నట్టు వారికి నమ్మకంగా ప్రకటించాడు. పౌలు తన సౌవార్తిక యాత్రలో వివిధ సందర్భాలలో ప్రసంగాలు చేశాడు. తాను రక్షణానుభవం పొందిన తరువాత దమస్కులో ప్రసంగించాడు. సెర్గియ పౌలు సమక్షంలో కుప్రద్వీపంలో తన సువార్త యాత్రారంభంలో ప్రసంగించాడు. మొదటి సువార్త ప్రయాణంలో పిసిదియలోని అంతియోకులో సమాజ మందిరంలో చేసిన ప్రసంగం మహాగంభీరమైనది. ఏథెన్సులో మరో ప్రసంగం చేశాడు. ఎఫెసులో తురన్ను అనే ఒకని పాఠశాలలో ఎన్నెన్నో ప్రసంగాలు చేశాడు. కొరింతు ప్రాంతంలో క్లుప్త ప్రసంగాలు చేశాడు. యెరూషలేములో నిర్బంధంలో పౌలు చేసిన బహిరంగ ప్రసంగం మాత్రం తక్కువదా? ఫేలిక్సు, ఫేస్తు, అగ్రిప్ప మొదలైన రాజకీయ వ్యక్తులతో పౌలు మాట్లాడిందంతా విశ్లేషిస్తే ఎన్నో ప్రసంగాలవుతాయి. అగ్రిప్పను సంబోధిస్తూ పౌలు ఉపన్యాస ప్రసంగం చేశాడు. నదీతీరాన ఎఫెసు సంఘ పెద్దలను ఉద్దేశించి వీడ్కోలు ప్రసంగం చేశాడు. విశేషమేమిటంటే ప్రతి ప్రసంగంలో పౌలు క్రీస్తునే ప్రకటించాడు, ప్రత్యక్షపరిచాడు. క్రీస్తు మరణ పునరుత్థానాలు పౌలు ప్రసంగాలలో ముఖ్య సత్యాలు, కేంద్ర అంశాలు. ఈ ప్రసంగాల విషయం అలా ఉంచండి, థెస్సలొనీకయలో పౌలు జీవితమే ఒక సజీవ ప్రసంగం. అది రాసిన ప్రసంగం కాదు, మాట్లాడిన ఉపదేశము కాదు, పౌలే ఒక నడుస్తున్న ప్రసంగం. పౌలు యొక్క అనుభూతి రూపకమైన సజీవ ప్రసంగం. పౌలు అనుదిన జీవితమే ఒక ప్రసంగమై మనుషుల హృదయాలను స్పృశించింది. యాకోబు పత్రిక 2:26. క్రియలు లేని విశ్వాసము మృతం. ఈ వాస్తవాన్ని పౌలు అనుభవపూర్వకంగా వెల్లడి చేశాడు. థెస్సలొనీ ప్రాంత నివాసుల హృదయాల్లో పౌలీయ ప్రసంగాలు మారుమోగాయి. నోటి కంటే నీ జీవితానికి పెద్ద నోరుంది. థెస్సలొనీ పత్రిక 3:3-6 వరకు పౌలు తన వ్యక్తిగత జీవిత సారాంశాన్ని మనతో పంచుకుంటున్నాడు. ఆ తరువాత సంఘ బిడ్డలతో తనకున్న పరిచయం ఎలాంటిదో వివరిస్తాడు. నేను మీకు తల్లిలాంటి వాణ్ణి, తండ్రిలాంటి వాణ్ణి అంటున్నాడు. అంతేకాదు, తాను వారికి సోదరుడు కూడా. పౌలు అంటున్నాడు, మా బోధ నిష్కపటమైనది, పవిత్రమైనది, ఇందులో మోసము, వంచన ఏ కోశానా లేవు. పౌలు బోధలో ఎట్టి లోపము, స్ఖాళిత్యము లేదు. కల్తీ లేని బోధ. సువార్తలోని స్వచ్ఛతను, పవిత్రతను కల్తీ చేయకూడదు. థెస్సలొనీకయలో పౌలు చేసిన సేవ ఎంతో ఘనమైనది. పౌలు పడిన ప్రయాసము వ్యర్థము కాలేదు. అంతకుముందు పౌలు ఫిలిప్పిలో సేవ చేసినప్పుడు ఎంతో అవమానపరచబడ్డాడు. అదొక గొప్ప పోరాటం. దేవుని సువార్తను ధైర్యంగా మీకు బోధించాలనేదే నా ధ్యేయం అంటున్నాడు పౌలు. పరిశుద్ధాత్మే పౌలుకు అంత ధైర్యమిచ్చాడు. థెస్సలొనీ సంఘస్థులకు ఇదంతా తెలియనిది కాదు. పౌలు బోధలో ఎలాంటి కపటము లేదు. అతని ఉద్దేశ్యాలు, అభిప్రాయాలు నైతికంగా లోపరహితమైనవి. పౌలు మనస్సాక్షి పవిత్రమైనది. అతని మాటల్లో, చేతల్లో ఎట్టి మోసము, వంచన లేదు. యేసుక్రీస్తు మహిమ దృష్ట్యా పౌలు ప్రతిదీ చెప్పాడు, చేశాడు. మమ్మలను యోగ్యులమని ఎంచి దేవుడు మాకు ఈ సువార్త ప్రకటన బాధ్యతను అప్పగించాడు. మనుష్యులను సంతోషపెట్టేవారము కాము, దేవుణ్ణే సంతోషపెట్టడానికి సేవ చేస్తున్నాము. మన దేవుడు హృదయములను పరీక్షించే దేవుడు. ఇచ్చకపు మాటలు నా నోట రావు. ధనాపేక్షను కప్పిపుచ్చడానికి మేము భక్తివేషము వేసిన వారము కాము. మా పద్ధతులు దేవుని పద్ధతులు.
దేవుడు ఆమోదించిన పద్ధతులనే మేము వాడతాము. ఈ మాటలు నేను దేవుని సాక్షిగా చెబుతున్నాను అంటున్నాడు పౌలు. మేము ఎవరిమీ క్రీస్తు యొక్క అపొస్తలులమో, మాకు అట్టి అధికారమున్నది. అధికారం చలాయించాలనుకుంటే అలా చేసే సామర్థ్యము కూడా లేకపోలేదు. మనుషుల వల్ల ఎట్టి ఘనతను మేము కోరము. తెస్సలోని సంఘబిడ్డలారా, మీరైనా మరెవరైనా మమ్మలను ఘనపరచాలని మేము కోరటం లేదు. అట్టి ఆశలు మాకు లేవు. ఈ విధంగా పౌలు తన సేవా సాక్ష్యాన్ని తెస్సలోని సంఘస్థులతో పంచుకుంటున్నాడు. పౌలు ప్రబోధాలు ఎంతో గంభీరమైనవి. వారికి కాలక్షేపం కోసం పౌలు ప్రసంగించలేదు. పౌలు ఉచ్చి మాటలు చెప్పలేదు. శక్తిభరితమైన సువార్తను ప్రకటించాడు. అనేకులు రక్షణార్థమైన మారుమనస్సు పొందాలి. పౌలు వేదాంతాన్ని, తత్వాన్ని బోధించలేదు. స్వచ్ఛమైన, కల్తీ లేని సువార్త, సత్యాన్ని ప్రకటించాడు. కాబట్టి అక్కడ ఒక సజీవ సంఘము ఉనికిలోకి వచ్చింది. పౌలు రహస్య విశ్వాసి కాడు. అలాంటిది ఆయన ప్రోత్సహించలేదు. ధైర్యంతో, సాహసంతో సువార్త ప్రకటించాడు. చమత్కారం, మాటల నేర్పు ప్రదర్శించి తాత్కాలికంగా పనిగడుపుకపోయే రకం బోధకుడు కాడు పౌలు. అతడు విశ్వాస వీరుడు. అతడు బహిరంగంగా వాక్యం ధైర్యంగా ప్రకటించాడు. ప్రతి ఘటనలను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. స్నేహితులను సంపాదించుకోవడానికి వారితో రాజీపడే ప్రయత్నం పౌలు ఎన్నడూ చేయలేదు. తెస్సలోనిక ప్రజలకు పౌలు చేసిందేమిటి? వారికి సువార్తను ప్రకటించి వారిని విశ్వాసమందు స్థిరపరచడానికి ఎంతో ప్రయాసపడ్డాడు. తన సేవాయాత్రలో ఎన్నో తుఫానులు ఎదురయ్యాయి. అన్నిటినీ తట్టుకుని నిలిచాడు. పౌలు పిరికివాడు కాడు. ప్రజాకర్షణ కోసం చౌకబారు పద్ధతులు వాడడు. తనను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని కాదు, దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అనేది పౌలుకు ముఖ్యం. పౌలు ప్రజలకు ముఖప్రీతి మాటలు చెప్పలేదు. ఇతరులు మనల్ని తెగ పొగిడినప్పుడు మనం అవాక్కైపోతాము. ఏమి చెప్పడానికి తోచదు. విమర్శించినప్పుడే నయం. కొంచెమైనా ఆలోచిస్తాము. అందులో ఎంత నిజమున్నదా అని ఆత్మ పరీక్ష చేసుకుంటాము. అతి పొగడ్తలతో మన స్నేహితులే మనల్ని చెడగొడతారనేది నిజం. పౌలుకు పొగడ్తలు అందుకోవడం గాని, వాటిని ఇతరులకు ఇవ్వడం కాని చేతకాదు. గంటల కొలది పొగిడితేనే కాని కొందరు చేయి చాచి ఏమైనా ఇవ్వరు. సరైన దాతృత్వం అది కాదు. నలుగురిలో పేరు తెచ్చుకునే కోరిక ఆరోగ్యవంతమైన క్రైస్తవం కాదు. ధనాపేక్షను కప్పిపుచ్చుకోవడానికి పగటి వేషాలు వేయడం పౌలుకు అసలు గిట్టదు. దేవుని డబ్బుతో స్వంత పేరు ప్రఖ్యాతులు కొనేవారికి శ్రమ. ధనాపేక్ష లేదు అంటూ స్వంత ఘనతను కోరేవారు వేషధారులే. ఇలాంటి వైఖరి విగ్రహారాధనతో సమానం. పౌలు అలాంటి చౌకబారు సన్మానాలు చేయించుకోలేదు. తన సేవా జీవితంలో యేసుక్రీస్తు మహిమనే వెతికాడు. ఈ అధ్యాయంలో 12వ వచనం వరకు పౌలు తన సేవా దర్శనాన్ని, సేవా విధానాన్ని క్లుప్తంగా వివరించాడు. పౌలు జీవితము, సేవ ఎలాంటివో, దేవుడు తనను ఎంతగా ఆశీర్వదించాడో పౌలు విడమరిచి చెప్పాడు. పౌలు విశ్వాసులందరికీ గొప్ప మాదిరి. ఈ సందర్భంలో పౌలు చెప్పిన మాట మనం గమనించాలి. దేవుని సువార్తను మీకు బోధించడానికి మన దేవుని యందు ధైర్యము తెచ్చుకున్నామని మీకు తెలుసు అనగా, ఇది శుభవార్త. ఇది దేవుని వద్ద నుండి వచ్చిన వార్త. ఈ శుభవార్తను మీకు చెప్పడానికి దేవుడు మమ్మలను ధైర్యపరిచాడు. ఈ సువార్తను ప్రకటించడానికి మాకు ధైర్యం ప్రసాదించినవాడు మన దేవుడే. ధైర్యము అంటే మాట్లాడడానికి స్వేచ్ఛ. పౌలు సత్యాన్ని నిర్భయంగా ప్రకటించాడు. అలా మాట్లాడినందువల్ల అతనికి ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. పౌలు ఆత్మయందు తీవ్రత, స్వేచ్ఛ గలవాడై బోధించడం బాగా అలవాటు చేసుకున్నాడు. దీనికిగాను ఎంతో పోరాటాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. పోరాటం అనే మాట ఈ సందర్భంలో క్రీడాకారులకు చెందింది.
ఇది సైన్యానికి కూడా చెందిన పదం. ఇది పోరాటం, ద్వంద్వయుద్ధం. ఫిలిప్పి పత్రిక 1:31 క్రీస్తునందు విశ్వాసముంచటము మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడటము ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. ఇక్కడ శ్రమపడటము అనే మాట పోరాటం అని అర్థమిస్తోంది. కొలసి పత్రిక 2:1 ఇదే భావాన్ని వ్యక్తీకరిస్తోంది. పౌలు అంటున్నాడు, శరీరరీతిగా నా ముఖము చూడని వారి కోసం నేను ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను. విశ్వాసుల కోసం వారి పక్షాన పౌలు చేస్తున్న ఆధ్యాత్మిక పోరాటమిది. 3వ వచనంలో పౌలన్నాడు, మా బోధ కపటమైనది కాదు. ఇక్కడ బోధ అంటే ఆదరణ గల ఉపదేశం అని అసలర్థం. ఆదరణ గొలిపే హెచ్చరిక. ఆదరణకర్త అని పరిశుద్ధాత్మకు పేరున్నది. యోహాను సువార్త 14:15-16 పరిశుద్ధాత్మను గురించి ఏమి చెప్పబడింది? ప్రభు అన్నాడు, మీ వద్ద ఉండడానికి వేరొక ఆదరణకర్తను పంపుతాను. యేసు తానే ఆదరణకర్త. పరిశుద్ధాత్మ అచ్చం అలాంటి ఆదరణకర్తే. ఈ ఆదరణకర్త తండ్రి నా నామమున పంపే పరిశుద్ధాత్మ. ఈయన మీకు బోధిస్తాడు, నా సంగతులను మీకు జ్ఞాపకం చేస్తాడు. అనగా పరిశుద్ధాత్మ ఆదరణకర్తే కాదు, జ్ఞాపకకర్త కూడా. పరిశుద్ధాత్మ తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి పాపిని ఒప్పిస్తాడు. యేసు ఆరోహణమైనప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదికి దిగివచ్చాడు. 1 యోహాను 2:1 యేసు ప్రభు పరలోకంలో తండ్రి కుడిపార్శ్వమున ఉన్న ఉత్తరవాది, అనగా ఆదరణకర్త, సహాయకుడు, న్యాయవాది అనే అర్థాలున్నాయి. కపటం, అపవిత్రత, మోసం లేని హితవాక్యం నేను ప్రకటిస్తాను అని పౌలంటున్నాడు. పౌలు ప్రసంగాలలో, బోధలో లోపము, దోషము లేనీ లేదు. మోసము, కపటము, వంచన లేదు. పౌలు బోధ తప్పుడు సిద్ధాంతాలపై ఆధారపడింది కాదు. పౌలు తాను మోసపోలేదు, ఒకరిని మోసం చెయ్యాలని ఈ బోధ చెయ్యడం లేదు. దారి తప్పి తిరిగే నక్షత్రమూ కాడు. ఇది పవిత్ర సువార్త, నిష్కపటమైన బోధ, దేవుని సువార్త. ఇది మోసయుక్తమైనది కాదు. అపవిత్రత లేనిది అంటే కల్మషము లేనిది, స్వచ్ఛమైనది, కల్తీ లేనిది. మా ఉద్దేశ్యాలు, ప్రేరణ పవిత్రమైనవి. అవినీతి, వంచన ఏమాత్రము లేని ఈ సువార్తను దేవుడు మాకు అప్పగించాడు. రోమాపత్రిక 1:24 అంటోంది, వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకునేటట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాడు. పౌలు అలాంటివాడు కాడు. శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విమతములు, అసూయ, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పౌలు బోధను దేవుడు ఆమోదించాడు. పౌలు మనుష్యులను కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడానికే సేవ చేస్తున్నాడు. ఎప్పటికప్పుడు మా హృదయాలను పరీక్షించుకుంటూ ఆత్మ పరీక్ష చేసుకుంటున్నాము అంటున్నాడు పౌలు. పౌలు ఉద్దేశ్యాలు ఎలాంటివి అని ప్రతికక్షులు ప్రశ్నించినప్పుడు పౌలు ఈ మాటలు రాయవలసి వచ్చింది. ఇచ్చకపు మాటలు పౌలుకు రావు. ఇతర బోధకులు అలా మాట్లాడతారు గాని పౌలు నిజాయితీకి దేవుడే సాక్షి. తాను అపొస్తలుడై ఉండి కూడా వారి మీద పెత్తనం చేయాలని, అధికారం చెలాయించాలని పౌలు ఎన్నడూ అనుకోలేదు. మేము క్రీస్తు అపొస్తలులము అని తన తోటి అపొస్తలులను కలుపుకొని చెప్తున్నాడు. యేసు నియమించిన 12 కాక సాధారణార్థంలో కొందరిని అపొస్తలులు అని పేర్కొనబడడం జరిగింది. బర్నబా, ఆంద్రోనికు, అపొల్లో, యాకోబు, ఎఫప్రొదితు వీరిని తన తోటి అపొస్తలులుగా పేర్కొన్నాడు. ప్రియశ్రోత, నీవు యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా ఎరుగుదువా? అయితే ఈ పాఠమంతా నీకోసమే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.